నేను అడుగుతున్నా. తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళారు అయ్యన్న పాత్రుడి ఇంటికి. ఆయన ఏమన్నా హత్య చేశాడా? మీ బాబాయ్ మరిగా మీ బాబాయ్ని ఎట్లయితే మీరు హత్య చేశారో ఆ విధంగా హత్య చేయలా, హత్యా రాజకీయాలు చేయలా, భూ కబ్జాలు చేయలా, అరాచకం చేయలా, లేకుంటే ఇంకొక తప్పుడు పనులు చేయలా? అలాంటి వ్యక్తి ఇంటికి 3 గంటలకు వెళ్తారు. ఆయన భార్య చెప్పిన దాని ప్రకారం నేను మాట్లాడాను. ఆవిడ ఆవేదంతో నాతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా దొంగల వారిగా వచ్చారండి, అర్ధరాత్రి వచ్చారు, మేమందరం కూడా భయభ్రాంతులైపోయాం, మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా భయపడిపోయారు, భయపడిపోతే ఇంట్లోకి తోసుకొని వచ్చారు, కొంతమంది వీళ్ళు తాగిన మైకంలో కూడా ఉన్నారు, తాగిన మైకంలో ఉన్నారని ఆయన భార్య చెప్పే పరిస్థితికి వచ్చేది. మేము ఎన్ని చెప్పినా వీళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు, చాలా దుర్మార్గంగా లోపలికి వచ్చారు. వచ్చి వీళ్ళు కావాలని ఆ గేట్లన్నీ పగలగొట్టి అరాచకాన్ని క్రియేట్ చేశారు. ఎందుకు వచ్చారు అని అడగడానికి మా అబ్బాయి వెళితే ఆ అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేను పోయి ఇది జరిగిందని అయ్యాన పాత్ర చెప్తే మనం ఏం తప్పు చేశాం, నేను కూడా వస్తాను మాట్లాడదాం అని ఆయన దిగొచ్చాడు. దిగొచ్చిన తర్వాత కనీసం చెప్పులు కూడా వేసుకోనియకుండా లాక్కెళ్ళారు. అంటే ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు పోలీసులు, టెయింటెడ్ పోలీసులు? సిగ్గుంటే, ధైర్యం ఉంటే ఎవడు బాబాయిని చంపాడో వాడిని గుర్తుపెట్టుకొని యాక్షన్ తీసుకోండి, వాళ్ళు చెల్లే చెప్పింది. ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. అయ్యన్న కుటుంబం 60 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం, మేమారుగా 100 ఎకరాలు దానం చేసిన కుటుంబం. ఇప్పటికి కూడా అయ్యన్న కుటుంబం మూలనిచ్చిందని ఒక ఊరికి అయ్యన్న పాళెం అనే పేరే పెట్టారు. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటి కుటుంబం వాళ్ళ తాత ఎమ్మెల్యే. ఈయన 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో ఒక అగ్రనాయకుడిగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏం చేశాడని కేసులు పెట్టారు? 2 సెంట్లు పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టాడు. అదే కదా మీరు పెట్టిన కేసు. మీ కథ ఏంటి నేను అడుగుతున్నా? 1000 ఎకరాలు భూ కబ్జా చేసిన చరిత్ర మీది కాదా? యు ఆన్సర్ దిస్. ఇడుపులపాయలో 650 ఎకరాలు భూ కబ్జా చేస్తే మేము హెలికాప్టర్ పంపించి మొత్తం కూడా ఏరియల్ సర్వే తెప్పించాను. నేను ఏరియల్ సర్వే తెప్పించిన అసెంబ్లీలో పెట్టా, డాక్యుమెంట్స్ పెట్టా, రాజశేఖర్ నిలదీశా. నిలదీసి గట్టిగా మాట్లాడితే అప్పుడొచ్చి తప్పించుకోలేక అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏదో మా నాన్నకు చట్టం తెలియదు కాబట్టి మా నాన్న ఇవన్నీ తీసేసుకున్నాడు. ఇప్పుడు నాకు చట్టం గుర్తొచ్చింది, ఇవన్నీ అసైన్మెంట్ భూములు. అసైన్మెంట్ భూములు అంటే ఏంటి? ఎవడైనా సరే కబ్జా చేసిన అది చెల్లదు. కబ్జా చేసిన వ్యక్తి పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, తీసుకోవాలి. అలాంటిది చట్టపరంగా చర్యలు తీసుకోనికుండా చేయడం కోసం అడ్డంగా అసెంబ్లీకి వచ్చి నేను సరెండర్ చేస్తున్నానని చెప్పి చట్టాన్ని మార్చుకుని దానికి 3 నెలలు టైం ఇచ్చిన వ్యక్తి చరిత్ర మీ కుటుంబాన్ని. అక్కడ 650 ఎకరాలు నీదెంత? 0.2 సెంట్లు. అది కూడా సొంత భూమి, పర్మిషన్ లేదని దానికి మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన హైదరాబాద్లో ల్యాండ్ గ్రాబింగ్లో ఇండ్లు కట్టారు, దానికి బచావత్ అనే పేరు పెట్టుకున్నారు ఆ ఇంటికి. ఆ ఇల్లు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా డబ్బులు ఇచ్చి చేసుకోవాలి తప్ప ఈ మరి చేయడానికి వీలేదని చాలా స్పష్టంగా చెప్పారు. నేను డబ్బులు కట్టమన్నాను, కట్టకుండా కావాలని కాలయాపన చేసి మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డంగా ఆ భూమిని పట్టా చేసుకొని రెగ్యులరైజ్ చేసుకొని మీరు ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారు. అలాంటి చరిత్ర కాదే ఇది. ఇల్లు ఎక్కడ? నర్సీపట్నం. అది ఎక్కడ? హైదరాబాద్లో. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంచాలకు ఉందా అని అడుగుతున్నా నేను. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా నేను. ఈ రెండే కాదు, మంగంపేట బరైటీస్, మంగంపేటలో బరైటీస్ అన్నీ
ఇల్లీగల్గా మీరు తవ్వకపోతే కోర్టు ద్వారా కూడా పోయిన తర్వాత వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తే నటరాజన్ కమిషన్ వేస్తే ఆయన కన్ఫర్మ్ చేస్తే శేషనారెడ్డి హౌస్ కమిటీ కూడా కన్ఫర్మ్ చేశారు ఇన్ని కన్ఫర్మ్ చేశారు అక్కడ వెరైటీస్ అంతా మంగంపేటలో మీరు ఇల్లీగల్గా తవ్వారు ఇల్లీగల్గా ఆక్రమించారని చెప్పే పరిస్థితికి వచ్చారు అది వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తి ఇక్కడ ఈయన ఇల్లు కట్టుకునింది అది కూడా ఆయన ఇంటి జాగా ఆయందే రెండు సెంట్లలో పర్మిషన్ లేదు అనేది మీరు పెట్టింది కావాలని అది కూడా ఏ విధంగా వచ్చింది క్రానలాజికల్గా నేను చెప్తాను నీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడపలో వగ్బోర్డ్ ప్రాపర్టీస్ ఏదైతే అక్కడుండే బుగ్గ వంక పైన థియేటర్ కట్టుకున్నాడు సిగ్గుందా మీకు ధైర్యం ఉందా మీకు నీ పోలీసులు వెళ్తారు అక్కడికి నీకు ఫిర్యాదు కావాలిగా నేను ఇస్తా ఫిర్యాదు పోతావా వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ మీ ఇష్ట ప్రకారం చేస్తే రాష్ట్రంలో భయపడతారనుకుంటున్నారని ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఎవరైతే టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా వార్నింగ్ ఇస్తున్నా నేను ఎప్పుడు నా ప్రాణానికి కూడా భయపడను ఇష్టానుసారంగా వస్తున్నారు మీరు ఉన్మాదుల మారిగా ప్రవర్తిస్తున్నారు మీరు అర్ధరాత్రి రౌడీల మారిగా వస్తున్నారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి దీనికి తగిన విధంగా మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకునే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు పెట్టుకుంటున్నారు ఎవరైతే సర్వీసులో ఉండే వాళ్ళు పనిచేయరని రిటైర్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరినీ పెట్టుకొని ఇలాంటి అరాచక పనులన్నీ చేపించే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా తప్పించుకోలేరు మీరు కూడా చట్టపరంగా పనిచేయండి మేము కూడా సహకరిస్తాం చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే ఏదో కావాలని కోర్టుకు తీసుకుపోయి తప్పుడు కేసులు పెట్టి అక్కడ కూడా సాక్ష్యాలు సరిగా పెట్టకుండా వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని శారీరకంగా బాధ పెట్టాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి దీనికి 10 రెట్లు మీరు అనుభవిస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకొక పక్క ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఇదే శంకరయ్య నేను అడుగుతున్నా ఇక్కడ ఏ విధంగా చేస్తారని శంకరయ్య సిఐ సిబిఐ చేసిన రిపోర్ట్ ఇది శంకరయ్య ఒప్పుకున్నాడు ఏదైతే జరిగిందో ఆ రోజు చంపేసినప్పుడు గొడ్డలే పోటని చెప్పమన్నారు కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను ఏదైతే గుండెపోటు అన్నారు గుండెపోటు కాదు గొడ్డలిపోటు అది నేను కన్ఫర్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కడాన మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చి 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకొని 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు వచ్చిన తర్వాత అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి భయభ్రాంతులు చేసి ప్రలోభాలు పెట్టి స్టేట్మెంట్ ఇవ్వనీయకుండా చేశారు ఆ మాటే చెప్పారు వాళ్ళు దీనికి మీకు సిగ్గుందా ఇది అయిన వారం రోజుల్లో అతనికి ప్రమోషన్ సస్పెండ్ చేసిన వాడిని సస్పెన్షన్ ఎత్తేసి ప్రమోషన్ ఇచ్చారు తిరిగి ఆ శంకరయ్య సిబిఐ ఆఫీసర్లను బలవంతం చేశారని ఫిర్యాదు చేశాడు అదే కదా జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కదా మీరు ఎలాంటి వ్యక్తులను ఇక్కడ అదే జరిగింది ఎవడి మల్లికార్జునరావు ఇది కోర్టులో కూడా వెళ్ళింది కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఈ మల్లికార్జునరావు సిబిసిఐడి ఆఫీస్కి వచ్చాడు కంప్లైంట్ చేయడానికి గొప్పోడు కదా సిబిసిఐడి ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు మీరు బా ఎంత గొప్ప నాయకులండి ఆయన మీద కేసు పెట్టచ్చు కదా శంకరయ్య పైన ఇక్కడ మీ దగ్గరికి వచ్చి నా స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది ఫోర్జరీ అని ఆయన చెప్పాడు మీకు కంప్లైంట్ ఇచ్చాడు ఎప్పుడు నెలకు ముందు ఇది ఆ స్టేట్మెంట్ ఎవరి మీద ఇచ్చాడు దీని మీద దిస్ ఈజ్ టు సర్టిఫై దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ ది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ చింతకాయల విజయ అండ్ చింతకాయల రాజేష్
ఇన్ ది సర్వే నెంబర్ 277/2 అండ్ 277/3 ఫర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏకర్ 0.26 సెంట్స్ ఇన్ ది శివపురం స్ట్రీట్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ నర్సీపట్నం మున్సిపాలిటీ. ఎవరి పేర్లు ఇది రెండు? విజయ్ అండ్ ఆల్సో రాజేష్. ఎవరి మీద కేసు పెట్టారండి? ఏమని మీరు అంటే అడిగేవాడు లేడని పోలీసులు ఇష్టానుసారంగా తయారై ఏవన్న మీరు పెట్టింది అయ్యన్న పాత్రుడి పైన. కెన్ యూ ఆన్సర్ దిస్? ఏ విధంగా ఏవన్న కింద వస్తాడు? 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేస్తాను నేను. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ.